తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. మీరు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, వాళ్ళలాగా నేను దాగోను, ప్యాకేజ్ స్టార్ లాగా అమ్ముడు పోను. ఆంధ్రప్రదేశ్ అట్టడుగు పాలైపోయింది దేశంలో. 10 నుంచి 12 లక్షల కోట్లు అప్పు. చంద్రబాబు నాయుడు గారు నన్ను ముఖ్యమంత్రి చేయండి, సీమాంధ్రను సింగపూర్ చేస్తానన్నారు. సీమాంధ్రను 2014 నుంచి 2019 వరకు దరిద్ర ఆంధ్రగా చేశారు, అప్పుల ఆంధ్రగా చేశారు, అవినీతి ఆంధ్రగా చేశారు, నిరుద్యోగ ఆంధ్రగా చేశారు. పవన్ కళ్యాణ్ అంటాడు 2047 వరకు మోదీనే గెలిపించండి. ఎంత అందిందిరా నీకు తమ్ముడా, ఎందుకురా ఈ దరిద్రం? మోదీని ప్రధానమంత్రి 2047 వరకు చెయ్యాలా? ఒక్కసారి నీకు కాపు బీజం ఉంటే ఒక్కసారి ఆ వంగవీటి రంగ ఆత్మ విను విను. ఘోషిస్తున్నాడు మోదీ కా మనం అమ్ముడు పోవాలి, చంద్రబాబు నాయుడు కా మనం అమ్ముడు పోవాలి. నేను అందరినీ కొనే సత్తా మోదీ అడుక్కుంటే డబ్బులు ఇచ్చా, చంద్రబాబు నాయుడుకి అడుక్కుంటే డబ్బులు ఇచ్చా, కేసీఆర్ అడుక్కుంటే డబ్బులు ఇచ్చా, ప్రతి ఎమ్మెల్యే ఎంపీలకి డబ్బులు ఇచ్చా, ఇచ్చే సత్తా. మంచి ప్రశ్న అడిగారు. నేనైతే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తాను, రుణమాఫీ తీర్చుతాను, రైతులకు అప్పులు తీర్చుతాను, కంపెనీలు తీసుకొస్తాను. ప్రపంచంలో ఉన్న 200 దేశాల్లో 2700 బిలియనీర్లని తీసుకొచ్చాను, 700 కంపెనీలు హైదరాబాద్లో పెట్టా. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే, రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే, కేసీఆర్ ఎమ్మెల్యే. ఎవరు చేశారు? చేశాను, చేయగలను. నేను తప్ప ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఇంకొక దిక్కు లేడు. మోదీ ఏం చేశాడు? అదానీ అంబానీ 25 లక్షల కోట్లు రుణమాఫీ చేశాడు. అదానీకి మన స్టీల్ ప్లాంట్ని అమ్మేశాడు. మనకి స్పెషల్ టాస్ స్టేటస్ ఇవ్వలేదు, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు, స్మార్ట్ సిటీలు కట్టలేదు. మన రాష్ట్రాన్ని లక్షల కోట్లు దోచుకున్నాడు. ఏం చేశాడని మోదీకి ఓటేయమంటావు? జన సైనికులారా ఒక్కసారి ఆలోచించండి, మోదీకా మీరు ఓటేస్తారు, కేఏ పాలుకా? చంద్రబాబు నాయుడుకా మీరు ఓటేస్తారు, కేఏ పాలుకా? జగన్మోహన్ రెడ్డికా మీరు ఓటేస్తారు, కేఏ పాలుకా? ఆలోచించుకోండి. పాలన రావాలి, పాలన మారాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా 4 నెలలు మాత్రమే ఉంది ఎమ్మెల్యేగా. ఇంకా టికెట్లు లేవు, అర్థమవుదా మీకు? బుర్ర లేదా ఎమ్మెల్యే క్యాండిడేట్స్? ఆ మీటింగులు సమన్వయ మీటింగులు అట, సమన్వయ ఏడుదిరా సమన్వయ. బుర్రా బుద్ధి లేని మీటింగులు అని పేరు పెట్టండి. ఆ మీటింగులకు వెళ్ళిన వాళ్ళకి బుర్ర లేదు, బుద్ధి లేదు, తెలివితేటలు లేవు, మూర్ఖులు, వంగవీటి రంగ వ్యతిరేకులు. ఎవడైనా కాపు అన్నోడు టీడీపీలో కలుస్తాడా? చూసారా, ఆయనకు కావలసింది పూలదండలా, ఆయనకు కావలసింది స్టాచ్యూలా? అంబేద్కర్కిని, వంగవీటి రంగాకిని ఏం కావాలి? ఆయనకి రాజ్యాధికారం. తమ్ముడు అన్నట్టు 27-29% ఉన్నాడు, ఒక్కడైనా ముఖ్యమంత్రి అయ్యాడా? ఎందుకు అవడు? ఆయన ఎక్కడో ఉన్నాడు, ఏదో ఊర్లో ఉంటాడు, పల్లెటూరులో. ముద్రగడ పద్మనాభం, ఏం చేస్తున్నావు కాపులకి? ముద్రగడ పద్మనాభం బయటికి రా, తోట చంద్రశేఖర్ బయటికి రా, నా తమ్ముడు జేడి లక్ష్మీనారాయణ అది కాపుల హీరో అంటే బయటకు వచ్చాడు, అందరికి మద్దతు ఇచ్చాడు. పాలుగారు మీరే ఎంపీ అవ్వాలి, మీరే ముఖ్యమంత్రి అవ్వాలంటే, లేదు తమ్ముడు జేడి నువ్వు ముఖ్యమంత్రి అవు, నేను ప్రధానమంత్రి అవుతాను. ఏం అవ్వలేమా? వాట్ ఈస్ దట్ ల్యాకింగ్ ఇన్ అస్? వీ హ్యావ్ ఎవ్రీ కెపాసిటీ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ కంట్రీ, టు డబుల్ ది ఎకానమీ, టు పే ఆఫ్ ద డెట్, టు క్రియేట్ జాబ్స్, టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. వాట్ డిడ్ మోదీ డూ? డిస్ట్రాయిడ్ అవర్ ఎకానమీ, డిస్ట్రాయిడ్ అవర్ డెమోక్రసీ, సెక్యులరిజం ఈస్ సఫరింగ్. కమ్ జాయిన్ మీ. థ్యాంక్ యూ మీడియా మిత్రులారా, దేవుడు మిమ్మల్ని దీవించుగాక.
మీ కుటుంబాలను దీవించుగాక. రండి కలిసి పోరాడుదాం, రాజ్యాధికారం ప్రజాశాంతి పార్టీకి తెచ్చుకుందాం. ఆలస్యం చేయకండి. ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ జనసేనలో ఉన్నవారు, టీడీపీలో ఉన్నవారు, కాంగ్రెస్లో ఉన్నవారు, ఎక్స్ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీలో ఉన్నవారు ప్రజాశాంతి పార్టీలో చేరండి. ఇప్పటికే చేరిపోయారు, మీరు చేరండి, అభివృద్ధి చేసుకుందాం.